నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ వారఫలం కార్యక్రమానికి స్వాగతం ప్రతి వారంలాగానే ఈ వారం కూడా ద్వాదశ రాశుల యొక్క ఫలితాలను మరియు వాళ్ళు ఏ దానాలు చేయాలి ఈ వారం పొడగనా వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది వాళ్ళు ఏదైనా ఆలయ సందర్శనం చేస్తే వాళ్ళకి మంచి జరుగుతుందా ఇటువంటి విషయాలన్నింటిని గురించి తెలియజేయడానికి మనతో పాటు గాడిచర్ల పంచాంగకర్త మరియు ప్రముఖ జ్యోతిష్కులు గాడిచెర్ల పంచాంగాన్ని గత తొంభై మూడు సంవత్సరాలుగా మనకు అందజేస్తున్న బ్రహ్మశ్రీ గాడిచెర్ల నాగేశ్వర సిద్ధాంతి గారు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు ఆయన అడిగి ద్వాదశ రాశుల యొక్క ఫలితాలను ఈ వారం వాళ్ళందరికీ ఎలా ఉండబోతుందనే తెలుసుకుందాం నమస్కారం గురుగారు శరదిందు సమాకారే పరబ్రహ్మస్వరూపిణి వాసరాపీ ప్రేక్షకులకు ఇరవై తొమ్మిది మే నుండి నాలుగు జూన్ వరకు ద్వాదశ రాశుల వారి శుభార్ శుభ ఫలితాలు మరియు అదేవిధంగా క్లుప్తంగా వాటికి పరిహారాలు కూడా తెలుసుకుందాం గురుగారు ద్వాదశ రాశిలో మొదటగా మేషరాశి మేషరాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుంది గురుగారు ముందుగా మేషరాశి ఈ వారం మనం మేషరాశి వారిని పరిశీలిస్తే గతం కంటే కొంత శుభప్రదంగా ఉంటుంది వృత్తి వ్యాపారాల్లో ముందడుగు వేయటం ఆర్థికంగా మంచి కలిసి రావటం ఆదాయం పెరగటం అదేవిధంగా బంధుమిత్రులతోనే కలిసి శుభకార్యాలలో పాల్గొనటం విలాస ప్రాంతాలను సందర్శించటం దైవక్షేత్రాలను సందర్శించడం వలన ఆనందాన్ని సంతోషాన్ని పొందగలుగుతారు అదేవిధంగా ఈ వారం వీరు పాత మిత్రులను బంధువులను కలుసుకోవటము తద్వారా కొంత సుఖాన్ని సంతోషాన్ని పొందగలగటం వారితో పాటు బిందు వినోదాల్లో పాల్గొనడం జరుగుతుంది ఇక ఈ రాశి వారికి వీరు చేస్తున్నటువంటి వృత్తి వ్యాపారంలో ముందుకు సాగి మంచి లాభాలని అదేవిధంగా వ్యాపార వృద్ధిని పొందగలుగుతారు ఒక్కొక్కసారి చిన్నపాటి చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి కొంత జాగ్రత్తగా సమయంలో పాటించి వాటిని సులభంగా అధిగమించగలుగుతారు తొందరపాటు నిర్ణయాలు ఇబ్బందులకు దారితీసే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఈ రాశివారు ఆరోగ్యం గురించి అశ్రద్ధ వహించడం శ్రేయస్కరం కాదు అశ్రద్ధ అనవసరమైనటువంటి అనర్థాలకు దారితీసే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రాశిలో కొంతమందికి అనారోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండాలి మనోధైర్యంగా ముందుకు సాగితే వారు వాటిని అధిగమించగలుగుతారు అదేవిధంగా ఈ రాశివారు అనవసరమైనటువంటి కోపాన్ని తగ్గించుకోవడం శ్రేయస్కరం ఉద్యోగస్తులు పై అధికారులతోని తోటు ఉద్యోగులతోని జాగ్రత్తగా మసలుకోవడం మంచిది అంతే అదే కాకుండా అనవసరమైనటువంటి దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం శ్రేయస్కరంగా ఉంటుంది వృత్తి వ్యాపారములందు సమయం పాటించడం మంచిది ఈ రాశిలో ఉన్న విద్యార్థులకు సామాన్య ఫలితాలు ఉంటాయి మన మనస్సు ఆందోళనకురి కాకుండా జాగ్రత్త పాడటం మంచిది గురుగారు మేషరాశివారు ఏమైనా ఆలయ సందర్శనం చేస్తే మంచిది అంటారా ఈ రాశి వారు సోమవారం రోజున దక్షిణామూర్తి ఆలయాన్ని సందర్శించండి స్వామివారికి తెలుపు రంగు పుష్పాలతో అర్చన చేస్తే శుభప్రదంగా ఉంటుంది ఈ రాశివారు శనగలు బెల్లము పసుపు రంగు వస్త్రాన్ని యోగ్యులైన బ్రాహ్మణికి లేదా బీదవారికి దానం చేయండి శుభప్రదంగా ఉంటుంది గురువుగారు ఇక వృషభ రాశి వృషభ రాశి వారికి ఈ వారం పొడుగున ఎలా ఉండబోతుంది గురుగారు ఇక ఈ వారం వృషభ రాశి వారికి వృత్తి వ్యాపారం మంచి ఆనా ఆశాజనకంగా ముందుకు సాగే ఉన్నాయి వ్యాపారంలో మంచి లాభాలని ఆర్జించగలుగుతారు గత కంటే ఈ వారం ఆర్థిక పరిస్థితులు మెరుగుపడి మంచి లాభాల దిశలో ఆర్థిక పుష్టిని సాధించగలుగుతారు ఈ రాశి వారికి ఆకస్మికంగా ధనలాభం కలగట కలగటం అదేవిధంగా వృత్తి వ్యాపారం ఉన్నవారికి ఉద్యోగస్తులకు ప్రమోషన్లు రావటం కొంత ఆశ్చర్యాన్ని సంతోషాన్ని కలగజేస్తాయి ఈ రాశివారు అయినప్పటికీ స్వజన్లతోని తనకు పడిరాని వారితోని కొంత జాగ్రత్తగా మసలుకోవడం అన్ని విధాల మంచిది అనవసరమైనటువంటి వివాదాలకు పోకుండా కోపాన్ని అదుపులో పెట్టుకోవడం చాలా అవసరం ముఖ్యంగా ఉద్యోగస్తులు తోటి ఉద్యోగస్తులతోని అధికారులతో సంయోగనంతో ముందుకు సాగితే ఆశించినటువంటి సంతోషాన్ని ఆనందాన్ని పొందగలుగుతారు కొంతమంది అధికారులకు ఉద్యోగస్తులకు రావలసినటువంటి ఆర్థిక లాభాలు ఈ వారం చేకూరే అవకాశం కూడా ఉంది ఈ రాశి వారికి బంధుమిత్రుల వలన స్వజనుల వలన చిన్నపాటి దూషణలు ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి కాబట్టి కొంత మనోధైర్యంతో వాద వివాదాలకు దూరంగా ఉండటం శ్రేయస్కరం అధిక ప్రయాణాలు రాశి వారికి కొన్ని ఇబ్బందులను తెచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి శరీర అస్వస్థతకు గురి కాకుండా జాగ్రత్త పడటం దూర ప్రయాణాలు అవసరమైతే తప్ప ప్రయాణాలు చేయకుండా జాగ్రత్త పడటం మంచిది ఈ రాశి వారికి ఇదివరలో రావాల్సినటువంటి పాత బాకీలు వసూలవుట రావాల్సినటువంటి సొమ్ము సమయానుకూలంగా అంటే లోన్ కొరకు ప్రయత్నం చేస్తున్న వారికి లోన్ డబ్బు రావటము అదే ఎవరన్నా మన గతంలో తీసుకున్న డబ్బు తిరిగి మనం అడగకుండా వారు తెచ్చివ్వటం ఇలాంటి అనుకోని సంఘటనలు జరగటం వల్ల ఆర్థికంగా మంచి ప్రగతిని సాధిస్తారు సంతోషాన్ని ఆనందాన్ని పొందగలుగుతారు ఈ రాశివారు నూతన గృహం కొరకు అదేవిధంగా భూమి కొరకు చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఈ వారం ఒక కొలిక్కి వచ్చి ఆశించినటువంటి శుభాన్ని పొందే అవకాశాలు ఈ వారం కలవు వృషభ రాశి వారు ఏమైనా ఆలయ సందర్శనం చేసుకుంటే మంచిదంటారా వృషభ రాశి వారు వెంకటేశ్వర స్వామిని దర్శించండి స్వామివారికి పసుపు రంగు పూలతో అష్టోత్తర నామార్చన చేయించండి శుభప్రదంగా ఉంటుంది అదేవిధంగా పులిహోర తర్వాత దద్దోద్రం నైవేద్యంగా సమర్పించండి శత్రుభీతి తొలగి ఆనందాన్ని పొందగలుగుతారు ఈ రాశివారు నిత్యం దుర్గా సూక్తాన్ని పండించండి అదేవిధంగా కందులు దానం చేస్తే శుభప్రదంగా ఉంటుంది గురువుగారు ఇక మిథున రాశి మిథున రాశి వారికి ఈ వారాంతం ఎలా ఉండబోతుంది ఈ వారం మనం మిథున వారశ వారిని కనుక పరిశీలిస్తే వీరి ఆలోచనలు కార్యరూపం దాల్చడం అదేవిధంగా వృత్తి వ్యాపారం నందు కొంత అనానుకూల పరిస్థితులు ఎదురైనప్పటికీ వాటిని అధిగమించి వారు అనుకున్నది సాధించడంలో కృతకృత్యులు కావటానికి ఎంతో మెరుగైన సమయంగా మనం భావించాలి ఇక ఈ రాశివారు ముఖ్యంగా తనకు పడిరాని వారితోని బంధుమిత్రులతోని శత్రువర్గం వారితోని కొంత జాగ్రత్తగా మసలుకోవటం అన్ని విధాలా మంచిది అనవసరమైనటువంటి వాద వివాదాలకు పోకుండా సమయంలో పాటిస్తే విజయాన్ని సంతోషాన్ని పొందగలుగుతారు చిన్న చిన్న సమస్యలు ఎదుర్కోవటం కార్యాటంకములు కలిగే అవకాశాలున్నాయి కాబట్టి కొంత జాగ్రత్తగా మంచి ప్రణాళికాబద్ధంగా ముందుకుపోతే వాటిని అధగమించగలుగుతారు ముఖ్యంగా ఈ రాశి వారిలో ఉన్నటువంటి అవివాహితులకు వివాహ విషయంలో మరికొంత జాడ్యం ఆలస్యం కలిగే అవకాశం ఉంది మనం స్థైర్యాన్ని పెంచుకోవటం మంచిది ఈ వారం ఈ రాశివారు సాధ్యమైనంత వరకు అనవసరమైనటువంటి ఖర్చులకు దూరంగా ఉండటం మంచిది విలాస వస్తువులు బంగారు వస్త్రాలు వాహనాలకై కొంత ఖర్చు చేసే అవకాశం కూడా ఉంది అయినప్పటికీ కొంత జాగ్రత్తగా ఉండటం మంచిది ఆరోగ్య విషయంలో అశ్రద్ధ అన్ని రకాల ఇబ్బందులకు దారితీస్తుంది ముఖ్యంగా సమయానుకూలంగా భోజనం చేయటము సమయానుకూలంగా పడుకోవటం అన్ని రకాల మంచిది ఈ రాశివారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఆచితూచి జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటే ఆనందాన్ని సంతోషాన్ని పొందగలుగుతారు గురుగారు మిథున రాశివారు ఏమైనా ఆలయ సందర్శనం చేస్తే మంచిది అంటారా ఈ రాశి వారు శివాలయాన్ని దర్శించండి మీకు వీలైతే శివుడికి అభిషేకం చేయించండి ఎరుపు రంగు పూ పుష్పాలతో అర్చన చేయండి శుభప్రదంగా ఉంటుంది ఈ రాశి వారు గోధుమలు దానం చేస్తే శుభప్రదంగా ఉంటుంది గురువు గారు ఇక కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఈ వారం పొడుగున ఎలా ఉండబోతుంది ఈ వారం కర్కాటక రాశి వారిని కానీ పరిశీలిస్తే వీరికి బంధుమిత్రుల నుంచి ఆశించినటువంటి అన్ని రకాల సహాయ సహకారములు అందించడం ఆర్థికంగా మంచి పుష్టిని కలిగి ఆశించినటువంటి శుభ ఫలితాలని పొందగలుగుతారు తద్వారా ఆనందాన్ని సంతోషాన్ని కూడా పొందగలుగుతారు వృత్తి వ్యాపారంలందు జయాన్ని పొందటం అదేవిధంగా ఉద్యోగులు ఆశించినటువంటి ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు పొందటం మంచి అధికారుల వలన గుర్తింపు పొందటం వలన ఆనందాన్ని సంతోషాన్ని పొందగలుగుతారు బంధుమిత్రులతో కలిసి శుభకార్యాల్లో పాల్గొనడం దైవ కార్యాల్లో పాల్గొనడం విలాస క్షేత్రాలని వీరు ఈ వారం సందర్శించే అవకాశాలు కూడా కలవు తద్వారా మనోశాంతిని ఆనందాన్ని సంతోషాన్ని కూడా పొందగలుగుతారు ఈ రాశి వారికి కుటుంబ సభ్యులు భార్య బంధు సుఖం వలన మానసికంగా ఎంతో సంతోషాన్ని ఆస్వాదించగలుగుతారు ఇక ఈ రాశిలో ఉన్నవారికి పెండింగ్లో ఉన్నటువంటి సర్కారు వ్యవహారములందు ఇంకా కొంత కార్య విలంబన కలగటం అదేవిధంగా పడిరాని వారు ఈర్ష్య అసూయలకు వలన చిన్నపాటి సమస్యను ఎదుర్కొనే అవకాశం ఉంటుంది కాబట్టి అనవసరమైనటువంటి ఆందోళనకు గురి కాకుండా జాగ్రత్తగా సంయమనమును పాటించి ఆచితూచితి నిర్ణయాలు తీసుకుంటే తప్పకుండా వాటిని అధిగమించగలుగుతారు ఆనందాన్ని సంతోషాన్ని లాభాలని పొందగలుగుతారు గురుగారు కర్కాటక రాశివారు ఏ దేవుణ్ణి స్థుతిస్తే మంచిది ఆలయ సందర్శనం ఏమని చెప్తారా ఇక ఈ రాశివారు విష్ణు ఆలయాన్ని సందర్శించండి స్వామికి ఒక వంద ఎనిమిది తెలుపు రంగు పుష్పాలతో అర్చన చేయించండి శుభప్రదంగా ఉంటుంది ఈ రాశి వారు పెసలు దానం చేయండి ఆశించినటువంటి శుభాలను పొందగలుగుతారు గురుగారు ఇక సింహరాశి సింహరాశి వారికి వారం పొడుగున ఎలా ఉండబోతుంది వాళ్ళ శుభ అశుభ ఫలితాలను కాస్త చేస్తారా ఈ వారం సింహరాశి వారిని కానీ పరిశీలిస్తే ఈ రాశి వారికి ఇదివరలో పెండింగ్లో ఉన్నటువంటి పనులు ఒక కార్యరూపం దాల్చటం తద్వారా వీరికి కొంత ఆనందం సంతోషం కలిగే అవకాశాలు ఉన్నాయి వీరు తలపెట్టినటువంటి కార్యాలు పూర్తి కావల అవకాశాలు కూడా మెండుగా గలవు ఇక ఈ రాశి వారికి ముఖ్యంగా బంధుమిత్రులు అధికారులు తోటి ఉద్యోగుల సహాయ సహకారాలు అందినప్పటికీ కొంత జాగ్రత్తగా వ్యవహరించటం మంచిది శరీర అలసట అధిక శ్రమకు గురి కాకుండా జాగ్రత్త పడటం మంచిది సమయానుకూలంగా భోజనం చేయటము అదేవిధంగా అనవసరమైనటువంటి దూర ప్రయాణాలకు కొంత దూరంగా ఉండటం మంచిది ఈ రాశివారు శుభకార్యాల్లో దైవ కార్యాల్లో పాల్గొనటం తద్వారా కొంత ఆనందాన్ని సంతోషాన్ని పొందగలుగుతారు బంధుమిత్రులను కలుసుకునే అవకాశాలు కూడా మెండుగా గలవు ఈ రాశివారికి ఇదివరలో ఉన్నటువంటి చిన్నపాటి ఇబ్బందులు లేదా కోర్టు ప్రభుత్వానికి సంబంధించినటువంటి విషయాల్లో చిన్నపాటి ఆందోళన కలిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కొంత జాగ్రత్తగా వివరిస్తే వాటిని వీరు అధిగమించి పురోభివృద్ధిని సాధించగలుగుతారు చిన్నపాటి ఇబ్బందులు ఎదురైనప్పటికీ ఆర్థికంగా కొంత కుదుటపడి వృత్తి వ్యాపారం నందు లాభాలని ఆర్జించగలుగుతారు ఆర్థిక పరిస్థితులు కూడా కొంత మెరుగవటం సంతోషాన్ని ఆనంద కలిగలు బంధుమిత్రులు అదేవిధంగా కుటుంబ సభ్యులతోని ఆనందంగా సంతోషంగా గడిపే అవకాశాలు కూడా కలవు ఆరోగ్య విషయం మాత్రం అశ్రద్ధ వహించడం శ్రేయస్కరం కాదు కుటుంబ సభ్యులు ఎవరికైనా చిన్నపాటి అనారోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశాలనే కాబట్టి ఆందోళన పడకుండా జాగ్రత్తగా మనోదయనీయంగా ఉండటం మంచిది ఈ రాశివారు అయినంత మట్టుకు వాద వివాదాలకు దూరంగా ఉండటం శ్రేయస్కరం గురువుగారు సింహరాశివారు ఏ ఆలయ సందర్శనం చేస్తే మంచిది అంటారు ఈ రాశివారు లక్ష్మి లేదా లలితాంబ ఆలయాన్ని సందర్శించండి అమ్మవారికి తెలుపు రంగు పూలతో అర్చన చేయండి శుభప్రదంగా ఉంటుంది ఈ రాశివారు బియ్యాన్ని దానం చేస్తే శుభప్రదంగా ఉంటుంది గురువుగారు ఇక కన్యా రాశి కన్యా రాశి వారికి ఈ వారాంతం ఎలా ఉండబోతుంది కన్యా రాశి వారికి గత వారం కంటే కొంత జాగ్రత్తగా మసులుకోవటం చాలా అవసరం ముఖ్యంగా ఈ రాశివారు అధికారులతోని బంధుమిత్రులతోని కుటుంబ సభ్యులతోనే కొంత సమయంతో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది అనవసరమైనటువంటి కోపతాపాలకు దూరంగా ఉండటం తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్త పడటం శ్రేయస్కరంగా ఉంటుంది ఈ రాశి వారికి ఇదివరలో పెండింగ్లు ఉన్నటువంటి కోర్టు వ్యవహారంలో కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెండింగ్ వ్యవహారాలలో ఇంకా కొంత ఆలస్యం జరిగే అవకాశాలు కలవు కొంత మానసిక ఆందోళనకు గురి చేసే అవకాశాలు కూడా కలవు కాబట్టి కొంత మనోధైర్యంగా ఉండటం చాలా అవసరం అదేవిధంగా ఈ రాశి వారికి వృత్తి వ్యాపారములందు ఆశించినటువంటి లాభాలు పొందుటలో కొంత ఇబ్బంది కలగవచ్చు ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది అనవసరమైనటువంటి దుబార ఖర్చులకు దుర్వ్యవసనాలకు దూరంగా ఉండటం శ్రేయస్కరంగా ఉంటుంది ఆరోగ్యపరంగా కుటుంబంలో ఎవరికైనా చిన్నపాటి సమస్యలు ఎదుర్కోవటం వాటికై కొంత ఖర్చు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ రాశివారు ఆర్థిక వ్యవహారాల్లో చా పొదుపు పాటించడం చాలా అవసరం ముఖ్యంగా కొందరు ఉద్యోగస్తులకు స్థానచల్లనము లేదా కొంతమంది వారు ప్రస్తుతం ఉన్నటువంటి ఇల్లును మార్చడము లేదా నూతన గృహ ప్రవేశము చేసే అవకాశాలు కూడా కలవు ఈ రాశివారు వాహనం నడిపేటప్పుడు కొంత జాగ్రత్త తీసుకోవడం చాలా అవసరం ఈ రాశివారికి బంధుమిత్రులను కలుసుకోవటం వలన వారితో గడిపే సమయం ఆనందాన్ని సంతోషాన్ని కలగజేస్తుంది అదేవిధంగా వస్త్రము తర్వాత ఆర్థికంగా కొంత లాభాల్ని పొందడం మనశ్శాంతికి ఆనందాన్ని కలగజేస్తాయి ఈ రాశివారు సాధ్యమైనంత వరకు వాద వివాదాలకు దూరంగా ఉండడం శ్రేయస్కరం గురువుగారు కన్యా రాశివారు ఏ ఆలయాన్ని సందర్శనం చేస్తే మంచిది అంటారు ఈ రాశివారు ప్రతిరోజు వారి ఇష్టదైవాన్ని ప్రార్థించండి అదేవిధంగా దగ్గరలో ఉన్నటువంటి అమ్మవారి గుడిని దర్శించండి శుభప్రదంగా ఉంటుంది ఈ రాశివారు మినుమను దానం చేస్తే శుభప్రదంగా ఉంటుంది గురుగారు ఇక తులారాశి వారికి ఈ వారం శుభ అశుభ ఫలితాలను తెలియజేయగలరు ఈ వారం తులారాశి వారికి గతం కంటే కొంత సంతోషంగా ఆనందంగా గడిపే అవకాశాలు మెండుగా కలవు చిన్నపాటి ఇబ్బందులు ఎదురైనప్పటికీ వారు సులభంగా వీటిని అధిగమించే అవకాశాలు కూడా కలవు కుటుంబ సభ్యులతో కలిసి దైవ దర్శనం చేసుకోవటం శుభకార్యాల్లో పాల్గొనటం బంధుమిత్రులను కలుసుకోవటం వలన ఆనందాన్ని సంతోషాన్ని పొందగలుగుతారు అదేవిధంగా ఈ రాశి వారు కొంత దూర ప్రయాణాలు చేసే అవకాశాలు కూడా కలవు దూర ప్రయాణాలు చేసినప్పుడు కొంత జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం ఆశించినటువంటి ప్రగతి సాధించటం ఇదివరలో తరపెట్టినటువంటి కార్యాలలో విజయాన్ని సాధించటం ప్రయత్న కార్యసిద్ధి కలగటం ఆనందాన్ని సంతోషాన్ని కలగదీస్తాయి వృత్తి వ్యాపారంలో ఉన్నవారికి ఆర్థికంగా కొంత కలిసి వచ్చే అవకాశం ఉంది విద్యార్థులకు ఆశించినటువంటి శుభ ఫలితాలు రావటం ఉద్యోగస్తులకు వారికి రావాల్సినటువంటి లాభాలు ఇంక్రిమెంట్లు కానీ లేదా ప్రమోషన్లు కానీ ఈ వారం వచ్చే అవకాశాలు మెండుగా కలవు ఇక ఈ రాశి వారు సాధ్యమైనంత వరకు దుబార ఖర్చులకు దూరంగా ఉండటం శ్రేయస్కరం అవివాహితులకు మాత్రం వివాహ విషయంలో ఇంకా కొంత ఆలస్యం జరిగే అవకాశం ఉంది ఉద్యోగస్తులకు ఉద్యోగ వ్యవహారాల్లో స్వల్ప అభివృద్ధి కలిగి కొంత ఆశాజనక ఉండటం ఆనందాన్ని సంతోషాన్ని కలగజేస్తారు ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది కొంత అభివృద్ధి దశలో ముందుకు సాగే అవకాశాలు కూడా ఉంటాయి గురుగారు వారు ఏ ఆలయాన్ని దర్శించుకుంటే మంచిది అంటారు ఈ వారం ఈ రాశివారు గణపతి ఆలయాన్ని సందర్శించండి వీలైతే మంగళవారం రోజున ఎరుపు రంగు పుష్పాలతో గరికలతో వినాయకుడికి అర్చన చేయండి శుభప్రదంగా ఉంటుంది ఈ రాశి వారు ఉలవలు దానం చేస్తే శుభప్రదంగా ఉంటుంది గురువుగారు ఇక వృచ్చిక రాశి వృక్షిక రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది ఈ వారం వృశ్చిక రాశి వారిని పరిశీలిస్తే ఇదివరలో నిలిచిపోయినటువంటి పనుల్లో కొంత అభివృద్ధి సాధించటం ముందుకు సాగటం ఆనందాన్ని సంతోషాన్ని కలుస్తుంది ఆరోగ్యపరంగా శరీర స్వస్థత కలిగి ఆరోగ్యంగా ఉండటం మనోవికాసానికి దారితీస్తుంది ఈ రాశివారు ఈ వారం పాత మిత్రులను బంధువులను కలుసుకోవటం వారితో పాటు విందు వినోదాల్లో పాల్గొనడం ఆనందాన్ని సంతోషాన్ని కలగజేస్తాయి అదేవిధంగా కుటుంబ సభ్యులతో కలిసి దైవక్షేత్రాలు అదేవిధంగా విలాస ప్రాంతాలు సందర్శించడం శుభకార్యాల్లో పాల్గొనటం వల్ల వీరికి మానసికంగా కొంత సంతోషాన్ని ఆనందాన్ని కలిగజేస్తాయి ఆర్థిక పరిస్థితులు ఈ వారం గతం కంటే ఆనందంగా ఉండటం ఆశాజనకంగా ఉండటం వలన ఆర్థికంగా మంచి లాభాలను కూడా సందు సాధించగలుగుతారు వ్యాపారస్తులకు ఆర్థికంగా బాగా పురోగతి సాధించే అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా ఉద్యోగస్తులకు మంచి లాభాలు పొందే అవకాశము పై అధికారుల వల్ల మన్నన అదేవిధంగా గౌరవాన్ని పొందే సూచనలు కూడా కలవు ఈ రాశివారు భూగ్రహ విషయాల్లో చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఒక కొలిక్కి వచ్చి వాటిని సాధించడం వల్ల ఒక ఆనందాన్ని సంతోషాన్ని పొందగలుగుతారు కుటుంబ సభ్యులతో కలిసి ఈ వారం సంతోషంగా గడిపే అవకాశాలు కలవు అయినప్పటికీ ఈ రాశివారు కొంత దుబారా ఖర్చులకు దూరంగా ఉండాలి సమయానుకూలంగా భోజనం చేయటము అదేవిధంగా దుర్వేసనాలకు లోను కాకుండా జాగ్రత్తతో పాడటం సదా సర్వత్ర శ్రేయస్కరం గురువుగారు వృక్షక రాశివారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిది అంటారు ఈ రాశివారు మంగళవారం రోజున ఆంజనేయ స్వామిని దర్శించండి స్వామివారికి పదహారు ప్రదక్షిణలు చేయండి శుభప్రదంగా ఉంటుంది ఈ రాశివారు నువ్వులు దానం చేస్తే శుభప్రదంగా ఉంటుంది గురువుగారు ఇక ధనస్సు రాశి ధనస్సు రాశి వారికి ఈ వారాంతం ఎలా ఉండబోతోంది ఇక ధనస్సు రాశి వారిని పరిశీలిస్తే ఈ వారం వీరికి ఆర్థిక పరిస్థితులు చాలా బాగుండి లాభసాటిగా ముందుకు సాగే అవకాశాలు కలవు ఉద్యోగస్తులకు విద్యార్థులకు ఇష్టమైనటువంటి శుభవార్తలు వినుట ఆనందాన్ని కలుగజేస్తాయి ముఖ్యంగా ఉద్యోగస్తులకు రావాల్సినటువంటి పాత బాకీలు ఇంక్రిమెంట్లు ప్రమోషన్లు వచ్చే అవకాశం కలదు విద్యార్థులకు వారు ఆశించిన ర్యాంకులు సాధించి మంచి ఉన్నత విద్యలో వారికి సీట్లు పొందే అవకాశాలు కూడా కలవు విదేశీకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్న వారి ప్రయత్నాలు ఒక కొలిక్కి వచ్చే అవకాశం కూడా కలదు అదేవిధంగా ఈ రాశి వారు ఈ వారం బంధుమిత్రులతో కొంత సమయాన్ని గడపడం ఆనందాన్ని కలగజేస్తాయి విలాస ప్రదేశంలో సందర్శించట కుటుంబ సభ్యులతో దైవక్షేత్రాలు సంధించడం వలన వీరికి మానసికంగా కొంత సంతోషాన్ని ఆనందాన్ని కలిగజేస్తాయి ఈ రాశిలో ఉన్నటువంటి అవివాహితులు చేస్తున్నటువంటి వివాహ ప్రయత్నాలు ఒక కొలుకు వచ్చే అవకాశం కూడా కలదు ఈ రాశివారు కొన్ని సందర్భాల్లో మనసు చంచలంగా ఉండే అవకాశం ఉంది కాబట్టి సోమరితనం వలన కొంత భయాందోళన కలిగే అవకాశాలు కూడా కలవు కాబట్టి అనవసరమైనటువంటి ఆందోళన చెందకుండా మనోధైర్యంగా ముందుకు సాగటం చాలా అవసరం ఈ రాశివారు ముఖ్యంగా మాటలను అదుపులో ఉంచుకోవటం దురుసు ప్రవర్తనకు పోకుండా జాగ్రత్త పడటం శ్రేయస్కరం బంధుమిత్రుల వలన పడిరాని వారి వలన అసూయ ద్వేషాలు చెలరేగే అవకాశాలు ఉంటాయి కాబట్టి సమయమునం పాటించితే వాటిని సులభంగా అధిగమించగలుగుతారు ఆరోగ్య విషయంలో అస్థిరత చేయటం మంచిది కాదు గురుగారు ధనస్సు రాశివారు ఏ ఆలయాన్ని దర్శించుకుంటే మంచిది అంటారు ఈ రాశివారు నిత్యం ఇష్టదైవాన్ని ప్రార్థించండి అదేవిధంగా బీదలకు అన్నదానము లేదా బ్రాహ్మలకు అన్నదానము లేదా బియ్యం దానం చేయండి శుభప్రదంగా ఉంటుంది గురువుగారు ఇక మకర రాశి మకర రాశి వారికి ఈ వారం శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయంటారు ఈ వారం మకర రాశి వారిని పరిశీలిస్తే ఆర్థికంగా చిన్నపాటి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది బంధుమిత్రులతో పడేరాని వారితో కొంత జాగ్రత్తగా మసలుకోవడం మంచిది అనవసరమైనటువంటి వాద వివాదాలకు దూరంగా ఉండటం శ్రేయస్కరం ముఖ్యంగా ఈ రాశివారు శరీర ఆరోగ్యం గురించి అశ్రద్ధ చేయకుండా జాగ్రత్త పడాలి సమయానుకూలంగా తినటం సమయానుకూలంగా పడుకోవటం వల్ల కొంత శాంతిని సౌభాగ్యాన్ని ఆనందాన్ని పొందగలుగుతారు అదే కా అదే కాకుండా ఈ రాశివారు అనవసరమైనటువంటి కోపానికి రాకుండా కొంత జాగ్రత్త పడటం మంచిది ప్రయాసతో కూడిన పనులు చేయడం ఆరోగ్యానికి మంచిది కాదు ఈ రాశివారు అనవసరమైనటువంటి దూర ప్రయాణాలు ఈ వారం మానుకుంటే మంచిది తోటి ఉద్యోగులతో అధికారులతో కొంత సమయం పాటించి జాగ్రత్తగా మసలుకోవటం శ్రేయస్కరంగా ఉంటుంది అనవసరమైనటువంటి వాద వివాదాలు మనస్తాపానికి గురి చేసే అవకాశాలు ఉంటాయి శరీర ఆరోగ్యం గురించి ఏమాత్రం అశ్రద్ధ చేయటం మంచిది కాదు కొందరు ఉద్యోగులకు స్థాన స్థానచల్లం కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి అనవసరమైనటువంటి అపనిందలు ఎదురయ్యే అవకాశాలున్నాయి కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండటం మంచిది ఆర్థిక వ్యవహారాలు సామాన్యంగా ఉంటాయి కాబట్టి అనవసరమైనటువంటి ఖర్చులకు దూరంగా ఉండటం శ్రేయస్కరం వృత్తి వ్యాపారంలో చిన్నపాటి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలని కొంత జాగ్రత్తగా సమయంతో ముందుకు సాగితే వాటిని అధిగమించగలుగుతారు ఆర్థికంగా ఈ వారం సామాన్యంగా ఉంటుంది దుబారా ఖర్చులకు దూరంగా ఉండటం శ్రేయస్కరం గురుగారు మకర రాశివారు ఏ ఆలయ దర్శనం చేసుకుంటే మంచి జరుగుతుందంటారు ఈ రాశి వారు సోమవారం శివు ఆలయం సందర్శించి తెల్లటి జాతులతో స్వామివారికి అర్చన చేయండి శుభప్రదంగా ఉంటుంది దుర్గా సూక్తాన్ని పఠించండి ప్రతిరోజు అదేవిధంగా మినుములు దానం చేస్తే శుభప్రదంగా ఉంటుంది గురువుగారు ఇక కుంభరాశి కుంభరాశి వారికి ఈ వారం శుభ అశుభ ఫలితాలు తెలియజేయగలరా ఈ వారం కుంభరాశి వారిని పరిశీ పరిశీలిస్తే వీరికి వృత్తి వ్యాపారములందు ఆశించినటువంటి సంతృప్తికరమైనటువంటి పరిణామాలు కలిగే సూచనలు కలవు కుటుంబ సభ్యులతో కలిసి వీరు ఉల్లాసంగా గడపటం వివాహాది శుభకార్యాల్లో పాల్గొనడం వలన ఆనందాన్ని సంతోషాన్ని ఆస్వాదించగలుగుతారు ఈ రాశివారు ముఖ్యంగా బంధుమిత్రులతో ఈ వారం ఆశించిన మేరకు సంతోషాన్ని ఆనందాన్ని పొందగలుగుతారు సంతాన సౌఖ్యం ధనప్రాప్తి వలన ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం అనుకోని సంతోషాన్ని ఆనందాన్ని పొందుతూ ఎంతో ఉల్లాసంగా ఉంటారు భూగృహ విషయాల్లో ఈ రాశివారు చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఒక కరుక్కి రావటం వారు ఆశించిన రీతిలో ఫలితాన్ని పొందే అవకాశాలు కూడా కలవు ఆర్థిక వ్యవహారాల్లో మంచి అభివృద్ధిని సాధించగలుగుతారు వృత్తి వ్యాపారాలలో కొంత జాగ్రత్త అవసరం దూర ప్రయాణాల విషయాల్లో ఆలోచించి ప్రయాణం చేయడం మంచిది అనవసరమైనటువంటి ప్రయాణాలు మానుకోవడం శ్రేయస్కరంగా ఉంటుంది అదేవిధంగా ఈ రాశి వారికి చిన్నపాటి శరీర బడలిక వలన కొంత నీరసంగా ఉండే అవకాశాలున్నాయి కుటుంబంలో ఎవరికైనా చిన్నపాటి అనారోగ్య సమస్యలు ఎదురుకోవడం వాటికై కొంత మీరు ఆందోళన చెందడం ఆర్థికంగా కొంత అధికంగా డబ్బు ఖర్చు ఖర్చు చేసే అవకాశాలున్నాయి కాబట్టి కొంత జాగ్రత్తగా మనోధైర్యంగా ఉంటే అన్నిట్లా విజయాన్ని సాధించగలుగుతారు గురుగారు కుంభరాశి వారు ఏ ఆలయ దర్శనం చేసుకుంటే మంచి జరుగుతుందంటారు నవగ్రహ గుడిని దర్శించండి పంతొమ్మిది ప్రక్షణాలు చేయండి శుభప్రదంగా ఉంటుంది నల్లని నువ్వులు నీలి వస్త్రాలు దానం చేయండి శుభప్రదంగా ఉంటుంది గురువుగారు ఇక ద్వాదశ రాశిలో చిట్ట చివరిది మీనరాశి మీనరాశి వారికి ఈ వారం పొడుగున వాళ్ళకి ఎలా ఉండబోతుంది వాళ్ళ శుభ అశుభ ఫలితాలను కాస్త తెలియజేయగలరు ఇక ఈ వారం మీనరాశి వారిని పరిశీలిస్తే ముఖ్యంగా ఉద్యోగులకు పని ఒత్తిడి పెరగటం వ్యాపారస్తులకు కూడా అధిక శ్రమ కలగటం వలన చిన్నపాటి మానసిక ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు కలవు కుటుంబ సభ్యులతో కలిసి ఈ రాశివారు దూర ప్రాంతాలకు ప్రయాణం చేయటము శుభకార్యాల్లో దైవ కార్యాల్లో పాల్గొనే అవకాశాలు కూడా కలవు భూగృహ వాహనాలు కొనుగోలు చేయటం వాటి వలన కొంత ఆనందాన్ని పొందుతారు అదేవిధంగా వీరు అమ్ముటకు ప్రయత్నం చేస్తున్నటువంటి భూ తర్వాత వాహనాదులలో కొంత ప్రగతిని సాధించగలుగుతారు అదేవిధంగా ఆర్థికంగా ఈ వారం సామాన్యంగా ఉన్నప్పటికీ కొంత సంతోషాన్ని ఆనందాన్ని కలిగి వృత్తి వ్యాపారాలలో కొంత ప్రగతిని సాధించగలుగుతారు అనవసరమైనటువంటి ఆందోళనకు గురి కాకుండా ఆర్థిక పరంగా అనవసరమైనటువంటి దుబారా ఖర్చులకు పోకుండా అవసరమైన వస్తువులను మాత్రమే కొనుటలో కొంత జాగ్రత్త వహించండి అనవసరమైనటువంటి వస్తువులు కొనటము వాటి కొరకు అధికంగా ఖర్చు చేయటం సమస్యలకు దారి తీసే అవకాశం ఉంది కాబట్టి కొంత ఆర్థిక స్వావలంబన చాలా అవసరం ఇక ఈ రాశివారు ముఖ్యంగా తనకు పడిరాని వారితో కొంత జాగ్రత్తగా ఉండాలి బంధుమిత్రులు కుటుంబ సభ్యులతో కాచి కలిసి విలాస ప్రాంతాలను సందర్శించడం వలన ఆనందాన్ని సంతోషాన్ని పొందగలుగుతారు గురువుగారు రాశివారు ఏ దేవుణ్ణి ఆరాధిస్తే మంచిది ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిది అంటారు ఈ రాశివారు వెంకటేశ్వర స్వామిని దర్శించండి స్వామివారికి పసుపు రంగు పూర్లతో అర్చన చేసి పులిహోర అదేవిధంగా పెరుగన్నం నైవేద్యంగా పెట్టండి శుభప్రదంగా ఉంటుంది ఈ రాశివారు నిత్యం దుర్గా స్తోత్రం అదేవిధంగా పురుష సూక్త పారాయణం చేయండి శుభప్రదంగా ఉంటుంది ఇవి ఈ వారం రాశి ఫలితాలు మళ్ళీ వచ్చే వారం రాశి ఫలితాలతో కలుసుకుందాం శుభం వీక్షించారు కదా వారఫలం కార్యక్రమాన్ని ద్వాదశ రాశిలో మేషరాశి నుంచి మీనరాశి వరకు మీ శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో గురువుగారు చెప్పినట్టు ఆ పరిహార మార్గాలు ఏమన్నా ఉంటే వాటన్నింటినీ పాటించి ఆనందంగా సంతోషంగా ఉంటారని కోరుకుంటూ ధన్యవాదాలు